హలో, మన గత ఎపిసోడ్లో మనము వేదిక్ మ్యాథ్స్ యొక్క ఇంట్రడక్షను, అలాగే బెనిఫిట్స్, అలాగే అందులో వచ్చేటువంటి టర్మినాలజీ, అలాగే ఆ బేసిక్స్లో కాంప్లిమెంట్స్ అండ్ అడిషన్స్లో వచ్చేటువంటి కొన్ని టర్మినాలజీ ఇవన్నీ కూడా మనం చూసాము. దానికి కంటిన్యూషన్గా ఈరోజు మనము ఈ వేదిక్ మ్యాథమెటిక్స్లో అడిషన్స్ ఎలా సింపుల్గా చేస్తామో, ఈ వేదిక్ మ్యాథ్స్ మనం ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నది పరమమిత్ర కాన్సెప్ట్ను ఆధారంగా చేసుకొని, బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ను ఆధారంగా చేసుకొని ఈరోజు అడిషన్స్ చేద్దాం. ఈ అడిషన్స్లో మనకి బేస్గా స్టార్టింగ్లో వచ్చేసి మనకు సింగిల్ డిజిట్ బై సింగిల్ డిజిట్ చూద్దాం. సింగిల్ డిజిట్ బై సింగిల్ డిజిట్ ఫర్ ఎగ్జాంపుల్ 8, 7. ఓకే, ఈ 8, 7 ఆర్ ఇంకొక ఎగ్జాంపుల్ సమ్ 8, 6 అనుకుందాం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ 9, 3 అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ను అప్లై చేస్తాం. ఎలా బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ అప్లై చేస్తాం, అలాగే ఇంకోటి స్ప్లిటింగ్ ఆఫ్ ద డిజిట్స్ కూడా ఇక్కడ అప్లై చేస్తాం. అయితే ఇందులో మనకి ఇచ్చినటువంటి ఈ డిజిట్స్లో ఒకటి పెద్ద డిజిట్గా ఉంది, ఇంకోటి చిన్న డిజిట్ ఉంది. సో పెద్ద డిజిట్ని అలాగే పెట్టుకొని ఈ చిన్న డిజిట్ని స్ప్లిట్ చేస్తాం. ఎలా స్ప్లిట్ చేస్తామో చూడండి. మనకు ఈ పెద్ద డిజిట్ అనేది 10 కావాలి. 10 కావాలంటే రిక్వైర్డ్ నెంబరు, రిక్వైర్డ్ డిజిట్ 2. కాబట్టి 2గా లేదు ఇక్కడ, అందుకే మనం ఏం చేస్తామంటే ఈ 7 2 + 5గా రాసుకుంటాం. ఇంకొక రకంగా ఇప్పుడు వేదిక మ్యాథ్స్లో దీన్ని బిందు మెథడ్ అని కూడా అంటాం, బిందు మెథడ్ అని కూడా అంటాం. అప్పుడు ఈ 8, 7 అనేది మనం కన్వర్ట్ చేసుకున్నాం బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ కావడం, ఈ 2 బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. తర్వాత అప్పుడు 8 + 2 ఏదైతుందో 10 అయిపోతుంది. ఒక 10 కంప్లీట్ కాగానే ఒక డాట్ పెట్టుకుంటాం, ఆ డాట్ అనేది బిందువు అనే చెప్పి అనుకుంటున్నాం. అప్పుడు ఇది 10 అయిపోయింది, చూడండి 8 + 2 = 10. నెక్స్ట్ లెఫ్ట్ అవర్ డిజిట్ ఏదైతుందో ఇక్కడ ఈ 2 తీసుకున్న తర్వాత ఆ లెఫ్ట్ అవర్ డిజిట్ ఏదైతుందో అది డైరెక్ట్గా మనం యూనిట్స్ ప్లేస్లో రాస్తాం. తర్వాత ఎన్ని డాట్స్ వచ్చాయో అన్ని డాట్స్ని రాసేసి అది టెన్స్లో రాస్తాం. అప్పుడు 8 + 7 = 15 అయిపోయింది. ఇక్కడ మనం ఫింగరింగ్ కానీ ఎలాంటివి యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఇప్పుడు మనం స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్తోని ఈ బిందు మెథడ్తోని బెస్ట్ ఫ్రెండ్ డిజిట్తోని ఆన్సర్ తీసుకురావడం జరిగింది. అలాగే దీన్ని కూడా సేమ్ 2 + 4 రాసుకుంటే 8 and 2 ఒక బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది, లేదా పరమమిత్ర. సో లెఫ్ట్ అవర్ డిజిట్ ఏదైతుందో ఆ 4 మనం యూనిట్స్ ప్లేస్ రాసుకుంటాం. నెక్స్ట్ 1 dot అనుకుంటున్నాం, 1, 4. నెక్స్ట్ అలాగే దీన్ని కూడా 1 + 2 రాసుకుంటాం. చూడగానే మనకి అది ఎలా స్ప్లిట్ చేసుకోవాలి అనేది మనకు తెలిసిపోతుంది. సో 1, 9, 10 అవుతుంది. ఆ 10 అనేది ఒక డాట్, అప్పుడు ఈ లెఫ్ట్ అవర్ డిజిట్ ఏదైతుందో అది 2, అది యూనిట్స్ ప్లస్ రాస్తాం. 1 dot వచ్చింది కాబట్టి 1, 2. సో ఈ రకంగా సింగిల్ డిజిట్ బై సింగిల్ డిజిట్ చేసేటప్పుడు 2 digit ఆన్సర్స్ వచ్చేందుకు ఈ వేదిక మ్యాథ్స్లో ఈ మెథడ్ ఉంది. ఒకవేళ మనకి 3 digits కనుక ఇస్తే వెర్టికల్గా చూద్దాం, అలా హారిజాంటల్గా తర్వాత చూద్దాం. 3 digits, 4 digits, 5 digits. ఓకే, ఉదాహరణకి 7, ఒకవేళ 9, ఒకవేళ 5 ఉందనుకుందాం. ఇప్పుడు మనం చూడగానే దీంట్లోకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, దీంట్లోకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో తెలిసిపోతుంది. దీంట్లోకి ఒక నాకు కావాల్సింది ఒక 3, దీంట్లోకి 1 కావాలి. అప్పుడు దీన్ని ఏం చేస్తానంటే 3 + 1 ఇంకెంత ఉంటుంది, అది 1. అర్థమైందా? ఇక్కడ చూడండి ఒకసారి, మనకు 7, 9 and 5 యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు మనకు ఉన్నటువంటి పెద్ద డిజిట్స్, పెద్ద డిజిట్స్ని కాన్స్టెంట్గా పెట్టుకొని ఈ 5ని స్ప్లిట్ చేద్దాం. 5ని స్ప్లిట్ చేస్తే అప్పుడు ఈ 5ని 3, 1, 1 రాసుకోవచ్చు. రాసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ 3 అనేది ఒక 7లోకి వెళ్ళిపోయింది, ఒక 1 అనేది 9లోకి వెళ్ళిపోయింది, ఒక 1 అనేది మనం మిగిలిపోతుంది. ఎన్ని డాట్స్ వచ్చినాయి, 1 dot, 1 dot. సో లెఫ్ట్ అవర్ డిజిట్ వచ్చేసి యూనిట్స్ ప్లస్ రాస్తాం, ఇది వెళ్ళిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఎన్ని డాట్స్ వచ్చినాయి, 2 dots వచ్చినాయి కాబట్టి ఇది 21 ఆన్సర్.
ఓకే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, 8 సమ్ 6 సమ్ 5 అనుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి దీంట్లో దీనికి భిన్నంగా ఉంటుంది. దేన్ని స్ప్లిట్ చేయాలనేది చూసుకోవాలి మనం. ఇప్పుడు 5ను స్ప్లిట్ చేస్తే 1+4 వెళ్ళిపోతుంది. చూడండి ఇది ఒక్కటే 10 అవుతుంది. ఓకే, అప్పుడు ఈ 10 కావడం మూలంగా ఇక్కడ ఒక డాట్, అంటే ఇక్కడ లెఫ్ట్ అవుట్ డిజిట్స్ ఏమేమున్నాయి, 1 and 8. అప్పుడు ఇది 1 and 8 9 అవుతుంది, ఒక డాట్ వచ్చేసి 1. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తుంటే మనకి దేన్ని స్ప్లిట్ చేసుకోవాలి, దేనికి యాడ్ చేయాలి అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఏమి కూడా మెంటల్ క్యాలిక్యులేషన్స్ లేవు, జస్ట్ అబ్జర్వేషన్తోని మనకి దేన్ని స్ప్లిట్ చేయాలనేది తెలుసుకోవచ్చు. తర్వాత దీన్ని మనం ఒకవేళ హారిజంటల్కి వెళ్దాం, హారిజంటల్గా తీసుకున్నటువంటి డిజిట్స్ ఏవైతే రాద్దాం. ఒక ఎగ్జాంపుల్గా హారిజంటల్గా వచ్చేసి 8 సమ్ 5 సమ్ 6 సమ్ 3 సమ్ 4 అనుకుందాం. ఇప్పుడు దీనికి హారిజంటల్గా అన్నీవన్నీ కూడా సింగిల్ డిజిట్ ఎగ్జాంపుల్స్. ఓకే, హారిజంటల్గా దేన్ని యాడ్ చేస్తే మనకు వస్తుందని చూడండి, ఒక 6 ఇది, ఒక 4, ఒక డాట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది స్ప్లిట్ చేయడం వల్ల 1+2 స్ప్లిట్ చేయడం వల్ల ఒక 2 ఇండ్లకు వస్తుంది. నెక్స్ట్కి మనకి లెఫ్ట్ ఓవర్ డిజిట్స్ ఏమవుతాయంటే ఇవి ఒక 5, ఇక్కడ ఒక 1, 5 and 1 6 అయిపోయింది. ఎన్ని డాట్స్ వచ్చినాయి, ఇది ఒక 6 అండ్ ఇది ఒక 8, సో మొత్తం 26 వస్తుంది. సో ఈ రకంగా ఈ ఇచ్చినటువంటి ఏదైనా సింగిల్ డిజిట్ బై సింగిల్ డిజిట్ సంబంధించిన హారిజంటల్ కూడా చేసుకోవచ్చు. ఇదే కాన్సెప్ట్ తీసుకొని మనం కొంచెం ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. మనకు 2 digits by 2 digits, 3 digits by 3 digits ఇలా ఇచ్చినప్పుడు ఉదాహరణకి 4, 5, 7 అనుకుందాము, ఇవి 3 digits ఇస్తున్నాయి, అంటే ఒక నెంబర్లో 3 digits నెంబర్ ఉన్నటువంటివి. అలాగే 5, 7, 8. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సమ్ 9, సమ్ 8, సమ్ 6, ఇవి మనం యాడ్ చేయడం. ఇది ఈ 3 రోస్ ఉన్నటువంటిది 3 digit నెంబర్స్. ఈ యాడ్ చేసేటప్పుడు మనం చూడవలసింది ఏంటంటే, సేమ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ దీన్ని మనం స్ప్లిట్, ఇవన్నీ మైండ్లోనే చేసుకోవాలి. మళ్ళీ మనము ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకసారి ఇక్కడ చూపిస్తాను. దీంట్లోకి 2 కావాలి, దీంట్లోకి 3 కావాలి, నెక్స్ట్ ఇక +1 ఉంటుంది. ఓకే, అప్పుడు మనకి ఇది 1 dot అయిపోయింది, ఇది ఒక 2 dot అయిపోయింది, 21 వచ్చేసింది. ఇప్పుడు మనం 21 ఇక్కడ రాస్తాం. నేను ఇంతకుముందు ఒక వర్డ్ మనం పాత క్లాస్లో నేర్చుకున్నాము, బ్యాలెన్సింగ్ అనేటువంటిది, అది ఇక్కడ ఉపయోగపడుతుంది. ఎలా చేస్తా చెప్తాను. ఈ యొక్క వెర్టికల్ రో కాలంని యాడ్ చేయడం వల్ల 21 వచ్చింది. నెక్స్ట్ దీన్ని కూడా చూడండి, దీన్ని స్ప్లిట్ చేయడం, 2+3 స్ప్లిట్ చేస్తే ఒక 3 దీంట్లోకి వెళ్ళిపోయింది, ఒక 2 దీంట్లోకి వెళ్ళిపోతుంది. చూడండి అప్పుడు మనకు 10 అయిపోయింది, 2 dots అయిపోయింది, అంటే ఇక్కడ 20 వచ్చింది, 20. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేయడం వల్ల 1+4 స్ప్లిట్ చేస్తాం. 1+4 స్ప్లిట్ చేస్తే ఈ 1 అనేది దీంట్లోకి వెళ్ళిపోతుంది, అప్పుడు 10 అయింది, సో ఒక డాట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 4+4 8 ఉంది, సో 8 and 1 18. ఇప్పుడు మనకు దీని రిజల్ట్ అంతా కూడా మళ్ళీ ఇంకొక సెంటెన్స్లో రాస్తాం. ఎలా రాస్తామంటే బ్యాలెన్సింగ్ అని చెప్పాను కదా, 1 దెన్ దీన్ని ఏం చేస్తామంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తాం దీన్ని, అప్పుడు 22 అవుతుంది. 20+2 = 22 అవుతుంది. ఆ 22లో ఉన్నటువంటి 2ను 10+ రాస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఈ 2ను మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేస్తే అప్పుడు 18+2 = 20 అవుతుంది. అప్పుడు మనకు కావాల్సినటువంటి రిజల్ట్ 2021. ఓకే, ఇది మనం బై ప్రాక్టీస్ వల్ల వస్తుంది. మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఎయిట్ సమ్ 6, 5, 4 digits చూద్దాం ఒకసారి. 4 digits కూడా చూద్దాం, సమ్ 3 సమ్ 6 సమ్ 8 సమ్ 0 నెక్స్ట్ ఒక 7, 9 ఒక 8 ఒక 5 ఇంకొక
త్రీ టూ ఫైవ్ ఒక సిక్స్ సేమ్. ఇప్పుడు ఇందులో స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదు చూడండి, ఇక్కడ ఈ సిక్స్ ఈ ఫోర్ తీసుకుంటే ఒక డాట్ అయిపోతుంది కాబట్టి ఒక టెన్, ఇది ఒక ఫైవ్ ఉంది, యూనిట్స్ ప్లస్ ఫైవ్ ఒక టెన్, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఆల్రెడీ ఒక టెన్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని స్ప్లిట్ చేయడం వల్ల టూ ప్లస్ సిక్స్గా స్ప్లిట్ చేయడం వల్ల ఇది ఒక టెన్ అయిపోతుంది. సో అప్పుడు ట్వంటీ సిక్స్ అవుతుంది చూడండి, ఇది ఒక టెన్ ప్లస్ ఇది ఒక సిక్స్. తర్వాత నెక్స్ట్ ఇది కూడా స్ప్లిట్ చేయడం వల్ల చూడాలి, అబ్జర్వేషన్ చేసి ఇది టూ టూ ప్లస్ ఫోర్ ఇది చేస్తే అప్పుడు ఇది ఒక టెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఒక స్ప్లిట్ చేస్తే ఇది వన్ ప్లస్ వన్ అవుతుంది ఇక్కడ. ఓకే, వన్ ప్లస్ వన్ అనేది టెన్, ఇది ఒక టెన్ ఇది ఒక టెన్, ఇందులో ఒక వన్ మిగిలింది, ఇందులో ఒక ఫోర్ మిగిలింది, అప్పుడు ట్వంటీ ఫైవ్ అవుతుంది. ఓకే, పదకొండు పదిహేడు సారీ ఇది ట్వంటీ ఫైవ్ కాదు ట్వంటీ త్రీ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం, తొమ్మిది లేకపోతే దీన్ని ఇలా స్ప్లిట్ చేద్దాం. ఓకే, టూ ప్లస్ ఫోర్ కాకుండా దీన్ని వన్ ప్లస్, దీంట్లో వన్ కావాలి కాబట్టి వన్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్గా చేద్దాం, దీన్ని ఈజీగా ఉంటుంది. చూడండి ఈ ఫోరు దీంట్లోకి వస్తుంది, ఈ వన్ దీంట్లోకి వస్తుంది, అప్పుడు టూ డాట్స్ అయిపోయినాయి అంటే ట్వంటీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది, నెక్స్ట్ ఇక్కడ రెండు ఉంది, సో మూడు అవుతుంది కాబట్టి ట్వంటీ త్రీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు కలిపితే ఒక టెన్ అయిపోయింది, ఇక్కడ డాట్ పెట్టేద్దాం. ఈ రెండు కలిపితే వన్ ప్లస్ టూ, వన్ ప్లస్ టూ కాబట్టి ఇది ఒక డాట్ అవుతుంది, అంటే ఇక్కడ వన్ ప్లస్ టూ అన్నప్పుడు ఒకటి ఉంటుంది, ట్వంటీ వన్ వస్తుంది ఇది. సో దీనికి సంబంధించినటువంటి సేమ్ బ్యాలెన్సింగ్లో 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 ఒక ఫైవ్, దెన్ ఇది ఒక ట్వంటీ సెవెన్ అవుతుంది. ఈ ట్వంటీ సెవెన్ సెవెన్ ఇక్కడ రాసుకుంటే టూ ఉంటుంది, ఆ టూ ప్లస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ అవుతుంది, ఆ ఫైవ్ని ఇక్కడ రాసుకుంటే మళ్ళీ ఈ ట్వంటీ త్రీ అయిపోయింది, ట్వంటీ ఫైవ్ అయిపోయింది, మళ్ళీ ఒక టూ తీసుకొచ్చేసి దీనికి యాడ్ చేస్తే ట్వంటీ త్రీ అయిపోయింది. ఇది మన మొత్తం రిజల్ట్. ఓకే, ఇది మనకు ఫోర్ డిజిట్ బై ఫోర్ డిజిట్స్, ఇలా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా కూడా ఈ యొక్క అడిషన్స్లో మనం చూడవచ్చు. ఈ అడిషన్స్తో పాటు మనకి ఈ అడిషన్స్లోనే మనం వినికులర్ నెంబర్స్ని యూజ్ చేసి అడిషన్స్ కూడా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు వినికులర్ నెంబర్స్ గురించి డిస్కషన్ చేద్దాం ఈ ఈ క్లాస్లో.